సార్, దేవుడు చేసిన మనుషులకు వచ్చేటప్పటికి అప్పటికి కృష్ణ హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. సో ఇద్దరు ఆయన కూడా మాస్, కానీ అలద్దరిని బ్యాలెన్స్ చేస్తూ ఆ సినిమా చేయడం కూడా ఒక పరీక్ష లాంటిది అయింది నాన్నగారికి అన్నారు. ఆ కథ ఏమన్నా తెలుసు? ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు ఫస్ట్ అసలు కృష్ణ గారు డ్యూయల్ రోల్ అనుకున్నది అనుకున్నారు, డ్యూయల్ రోల్గా చెయ్యాలి అనుకున్నారు. అని ఇంకోటి స్క్రిప్ట్ రెడీ అవుతుంది. సిమిలర్గా కన్న కొడుకు సినిమా స్క్రిప్ట్ అక్కడ రెడీ అవుతుంది. ఎవరిది? కన్న కొడుకు. కన్న కొడుకు, ఓకే. నాగేశ్వరరావు కృష్ణరాజు ఆ సినిమాలో దాదాపు కొంచెం సిమిలారిటీస్ బాగానే ఉన్నాయి. ఆ పాయింట్ మీద ఇది ఆగి ఉంది ఈ స్క్రిప్ట్. ఈ లోపల రామారావు గారు ఒకసారి కృష్ణ గారితో మనం కలిసి చేద్దాం బ్రదర్స్, రామారావు గారిని కృష్ణ గారు అడిగారు, మీరు మరి నాకు ఒక సినిమా చేసి పెట్టాలని అడిగారు. బ్యానర్లు అప్పుడు దాకా చేయలేదు కదా, చేయలేదు. మాకు సినిమా చేసి పెట్టాలి, అలాగే బ్రదర్ చేద్దాం. పన్నెండు కాపురం సక్సెస్ అయిన తర్వాత అడిగారు, అలాగే బ్రదర్ చేద్దామన్నారు. అలా కాలం గడుస్తూ ఉంది. సడన్గా ఆయన ఒకనాడు రామారావు గారి నుంచి ఫోన్ వచ్చింది కృష్ణ గారికి, బ్రదర్ రండి మాట్లాడదామని. మీరు అన్నారు ఇప్పుడు తీసుకోండి బ్రదర్ చేద్దాం సినిమా అనేటప్పటికీ ఈవినట్టుకు మరి కథ కావాలి. ఈవినట్టుకు ఈ కథని మార్చాలంటే అంతకుముందు అప్పుడు రామారావు అప్పుడు ఎలా వచ్చిందో నాన్నగారిని తోటి రాయించాలనే పాయింట్ కూడా ఎట్లా వచ్చిందంటే రామారావు గారిని కన్విన్స్ చేయాలి. రామారావు గారిని కన్విన్స్ చేయాలంటే మహారాజు గారు, రామారావు గారు ఇవ్వాలి కదా, ఆయన సినిమాలు అనేక హిట్లు రాస్తున్నాడు. సో రామారావు గారు మహారాజు గారు అంటే ఏం మాట్లాడరు కనుక నాన్న విపన్నగా ఉపయోగించి నాన్నతోటి ఈ డబుల్ వర్షన్ దీన్ని డ్యూయల్ రోల్ కావడం సింగిల్ ఇద్దరు హీరోల కింద మారుద్దామని చెప్పేసి నాన్న చెప్పేశారు. దాన్ని వర్కౌట్ చేద్దామని అంటే యాక్చువల్గా ఇద్దరు డబుల్ రోల్ అనుకుంటూ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అట్లా అనుకున్నారంట కదా. పాజిటివ్ నెగిటివ్ అని కాదు, యాక్చువల్గా అంటే యాజ్ ఇట్ ఈస్ ఈ పాత్రలోనే ఒకడు తండ్రి దోషిగా ఫీల్ అయ్యేవాడు, ఒకడు తండ్రిని దోషిగా ఫీల్ అయ్యేవాడు, అట్లా అట్లా ఉన్నదాన్ని దాన్ని టోటల్గా మార్చేయాలి. ఇద్దరు హీరోలు, ఇద్దరిలో ఒకళ్ళు ఒక తప్పిపోయిన కొడుకు, తప్పుదారిలో ఉన్న కొడుకు, తప్పిపోయిన కొడుకు తప్పుదారిలో ఉన్న కొడుకు అనే పద్ధతులు తీసుకొద్దాం కానీ అప్పుడు బాగుంటుందని చెప్పేసి ఒక లైన్ అనుకున్నారు. ఓకే, టైం లేదు, రామారావు చెప్పింది ఇచ్చింది నెక్స్ట్ మంత్ షూటింగ్, చాము ఇక్కడ చెన్నైలో ఏ స్టూడియోలు ఫుల్గా లేవు, అన్నీ ఫుల్గా అయిన మనవంతు కావాలి లేవు. అప్పుడు చాముండేశ్వరి స్టూడియో బెంగళూరులో కర్ణాటకలో, అక్కడికి వెళ్ళి ఆ స్టూడియోని కాంట్రాక్ట్ మాట్లాడుకుని అక్కడ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసేసి నాన్నగారు వెళ్ళి రామారావు గారితో ఒకటే మాట, అన్నగారు ఈ సినిమా చాలా అర్జెంట్ అర్జెంటుగా జరుగుతుంది, ట్రీట్మెంటు బ్రహ్మాండంగా వచ్చింది, నన్ను నమ్మండి, డైలాగులు మీకు ఏ రోజుకు ఆ రోజు వస్తాయి, మీరు ముందు డైలాగులు అడిగారంటే ఎక్కడ పేపర్ మీరు అడిగారంటే మొత్తం యూనిట్ మొత్తం నా మీద పడతారు, నేను ఈ మొత్తం ఇక్కడ ఉంది పేపర్ మీద ఏమీ లేదు, మొత్తం ఇక్కడ ఉంది, నేను ఏ రోజుకు ఆ రోజు ఇస్తాను, నా మీద భరోసా పెట్టి ఇవ్వండి బ్రదర్, మీరు మిమ్మల్ని గురించి మాకు తెలుసు కదా, ఓకే మీరు వేడి వేడి ఇడ్లీ ఇస్తారు, వేడి వేడి దోశలు ఇస్తారు, మీ ఇష్టం, మేము ఆరగిస్తాం అన్నాడు ఆయన. అట్లాగే ఆయన దాని మొత్తం ట్రీట్మెంట్ మొత్తం మధ్యలో మధుగురు జాన్సన్ చాలామంది దాంట్లో దూరాలి అని అందరినీ నాన్న ఒక్కొక్క స్టెప్ బై స్టెప్. యాక్చువల్గా అప్పుడు కృష్ణ గారికి మధుగురు జాన్సన్ ఎక్కువగా రాస్తూ ఉండేవాడు అనుకుంటారు, దాన్ని కూడా ఆయన కూడా రాస్తూ ఉండేవాడు, మధుగురు జాన్సన్ రాస్తూ ఉండేవాడు. అతను ఎలాగైనా దాంట్లో దూరాలని ప్రయత్నించాడు. బట్ రామారావు గారి దగ్గర మరి నాన్నకున్న ఇది లేదు కదా. రామారావు గారు ఏమో బ్రదర్ నాన్న ఏమిస్తే అది ఎట్లా ఎప్పుడు చెప్తే డైలాగులు ఆయన అడగరు, కృష్ణ గారు ఎప్పుడు అడగరు డైలాగ్ లేని ఆయన, రామారావు గారు అడిగితే అందరూ అడుగుతారు, అదే అది ఐశ్వర్యంగారు అడుగుతాడు. ఇవన్నీ నాన్నకున్న దీంతో ఎవరు దాని మీద పెద్ద ఇబ్బంది పడకుండా ఎవరికాడు నా ఎప్పుడే రామారావు గారు నాన్న వెళ్ళి చెప్పేశారు, క్లీన్ లైన్ క్లియర్. ఇక ఎవరికి ఎప్పటికప్పుడు నాన్న డైలాగ్ పంపిస్తూ ఉంటాం తీయటం, ఈ మధ్యలో వీళ్ళు అవన్నీ తెలకుండా. నాన్నేమో నాన్న ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, ఈ మధ్యలో నాన్న వేలు పెట్టినవారు వింటారు, సజెషన్లు వింటాం, ఇప్పుడు నువ్వు చెప్పిన వింటారు, ఇంకోటి చెప్పిన వింటారు, అవన్నీ ఏది డిపాజిట్ అవుద్దో ఏది డిస్కనెక్ట్ అవుద్దో అని చూసి లైన్ వేసేస్తారు. వేసినాక ఆదిరుద్ర ప్రమాదులు వేలు పెట్టమన్నా ఒప్పుకో, అది కృష్ణే నేను ప్రొడ్యూసర్ అన్నా కూడా ఒప్పుకోలేదు, లేదు కృష్ణ పనికిరాదు ఇదంతా ఆలోచించి పెట్టింది, దీన్ని మళ్ళీ మార్పు ట్రీట్మెంట్ ఇంతే, దీనిలో మార్పు లేదు అనేస్తాడు, అంత మొండిగా ఉంటాడు. అంటే ఒక రచయిత అంత అథెంటిక్గా ఉండటం అసలు మామూలుగా ఉండదు, హీరోలతో ఎవరు ఏ రచయిత కూడా మాట్లాడరు. మా నాన్నగారు లాంటి ఇది బహుశా ఏ రైటర్ లేడు, ఆయన సాధించాడు అది. దాంట్లో ఆయన కుదిరింది రామారావు గారు కృష్ణ. ఇప్పుడు కృష్ణ ఒకసారి అడిగారు, మీరు
రెండు సందర్భాల్లో రెండు ప్రశ్నలు కృష్ణ గారిని అడిగారు. ఆయన గొప్పగా ఏం చెప్పాడంటే కృష్ణ గారిని సలీం జవేదులు అప్పుడు బ్రహ్మాండమైన రైటర్స్ దున్నేస్తున్నారు నా బాంబే ఫీల్డ్ని, అప్పుడు పద్మాలయ కూడా హిందీ సినిమాలు తీస్తున్నారు. వాళ్ళు అడిగారు ఏమని మీరు హిందీ ప్రొడక్షన్ కూడా మీరు తీస్తున్నారు కదా సలీం జవేద్ తోటి ఎందుకు మీరు చేయట్లేదు అని అడిగారు. ఆర్డి బర్మను వాళ్ళందరితో చేస్తున్నారు, సలీం జవేద్ లాంటి రచయితని మీరు ఎందుకు వినియోగించుకోవట్లేదు అని అడిగారు. ఆయన అన్న మాట హెడ్స్ ఆఫ్ డైలాగ్. వాళ్ళిద్దరూ సలీం జవేదులు ఇద్దరు రైటర్లు ఇక్కడ ఇద్దరు కలిపితే మహారథి నాకున్నారు, ఇంకే వాళ్ళు ఎందుకు నాకు అన్నాడు కృష్ణ గారు. ఎంత గొప్ప కాంప్లిమెంట్! వాళ్ళు ఇద్దరు రైటర్లు ఇద్దరు కలిస్తే మహారథి, మహారథి నాతో నాకున్నాడు, ఇంకా వాళ్ళు ఎందుకు నాకు అన్నాడు. అంత అంటే ఆ కాంప్లిమెంట్ ఇక్కడ నాన్న మీద ఉన్న అంత కాన్ఫిడెన్స్ అది. అలాగే ఇంకోసారి వాళ్ళు అడిగారు ఏమండి రామ కృష్ణ గారు పద్మాలయ సినిమాలు మీ సినిమాలు మహారథి గారు రాస్తేనేమో సూపర్ హిట్లు, మిగతా వాళ్ళు రాస్తేనేమో దెబ్బతింటున్నాయి, అప్పుడు రామరాజ్యులు రక్తపాసం ఏమి దెబ్బతింటున్నాయి, ఏంటి కారణం అని అడిగారు. అంటే కృష్ణ గారు అదొకసారి మళ్ళీ చెప్పారు, మహారథికి మిగతా రైటర్లకు ఉన్న తేడా ఏంటంటే మిగతా రైటర్లు అందరూ ట్రీట్మెంట్ అయిపోయినాక వింటాం, ఏదో నాకు తోచింది చెప్తాను, నేను ఆర్టిస్టుగా ఇరుగా ఇది అది మా అది కొంచెం అలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటుంది బాగుంటుంది. ప్రొడ్యూసర్గా హనుమంతరావు ఏదో చెప్తాడు, ఇంకోళ్ళు ఏదో చెప్తారు, వీళ్ళు మిగతా రైటర్స్ నే కృష్ణ గారు చెప్పారు కదా మనం దీన్ని ఆలోచించాలి అని దాన్ని ఎట్లాగైనా ఇరికించాలని చూస్తారు మామూలుగా ఎవరైనా ఇది అలా ప్రొడ్యూసర్ చెప్పాడని. మహారథి ప్రొడ్యూసర్ కాదు హీరో కాదు, నేనే ప్రొడక్షన్ నాదే ప్రొడక్షన్, నేనే ప్రొడ్యూసర్ నేనే హీరో అయినా సరే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ జరిగేంత సేపు ఆఫీస్ బాయ్ చెప్పినా వింటాడు, డ్రైవర్ చెప్పినా కూడా వింటాడు వింటాడు. ఒక్కసారి అయిపోయి ట్రీట్మెంట్ అయిపోయినాక నేను కాదు కదా ఎవరు చెప్పినా మొండిగా కుదరదు అని పోట్లాడతాడు, కావాలంటే కుదరదు ఒప్పుకోడు. అది సక్సెస్ కారణం. ఎందుకంటే ఏమనుకుంటాం అది డివియేషన్ లేకుండా వెళ్తుంది, ఆయన ఎలాంటి అవకాశం ఇవ్వడు ఎవరికి అన్నాడు. అది నా దగ్గర దానివల్ల కొంతమంది మొండోడు అంటారు, కోపిష్టి అంటారు, అన్నీ ఉన్నా ఆయన కథ కోసం కోపం అంటే కథే, కథ విషయంలో కోపం అంతే. ఇది అంతే, ఇంత దీంట్లో ఇష్టం వచ్చాడు మీరు మారి ప్రతికూడు ఏలు పెట్టడానికి కాదు, అలాంటి రచయితని కాదు నేను. అది ప్రతికూడు ఏలు పెట్టే అంత వీక్ స్క్రిప్ట్ నేను రాయను, కానీ నాది అలాంటి స్క్రిప్ట్ కాదు ప్రతికూడు ఏలు పెట్టి గెలగడానికి, అది ఉండదు, మీరు వేలు పెట్టే స్థాయి కాదు నా స్క్రిప్ట్, గెట్అవుట్ అన్నట్టు ఉంటుంది అన్నమాట. అంటే రామారావు గారితో చూసుకుంటే బందిపోడుతో మొదలయ్యి దేవుడు చేసిన మనుషులతో ఆగిపో ఆగిపోయింది, అంటే ఒక 10 ఏళ్ళు 11 ఏళ్ళు కాదు అంతే. ఆ తర్వాత దేవుడు చేసిన సీతారామరాజు దాంతో ఆగిపోయింది, ఇంకా అయిపోయింది.